नमस्ते वेलकम टू एन कैरियर्स दक्षिण भारत देश में विभिन्न कोर्स प्रमुख यूनिवर्सिटीज रेवा पेरु प्रमुख बेंगलुरु नगर में आधुनिक विद्या प्रमाणालकु रेवा पेट्टिंदी पेरुगा उंदी 200 स्मार्ट तरगति गदुलु पूर्तिगा डिजिटलीकरिंचिन कैंपस अडवांस लर्निंग सॉफ्टवेयर वंटिवी यूनिवर्सिटी प्रत्येकतल्लो कोन्नी मात्रमे విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కి రేవా యూనివర్సిటీ బలమైన పునాదులు వేస్తోంది. రేవా యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు ఛాన్సలర్ డాక్టర్ పి శామరాజ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, సో సార్, ఏవి చూస్తే మాకు అర్థమైంది చాలా వరకు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అంతా కూడా. సో ఇంత చిన్న ఏవిలో ఇంత అర్థమైందంటే ఇంకా మీతో మాట్లాడితే ఇంకా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఆడియన్స్ ఉన్నారు, అలాగే నేను ఉన్నాను. సో జనరల్గా సార్, ప్రజెంట్ ప్రపంచంతో పాటు మన దేశం కూడా ఈ కరోనా పాండమిక్ వల్ల అల్లాడుతుంది. సో ఇలాంటి టైంలో కర్ణాటకలో విద్యాభ్యాసం చేయడానికి ఇట్లా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళకి ఎంతవరకు సురక్షితం అంటారు రేవా యూనివర్సిటీ తరఫున? రేవా యూనివర్సిటీ చాలా పెద్ద క్యాంపస్, 45 ఎకరాల క్యాంపస్. ఇందులో ఈ 45 ఎకరాల క్యాంపస్లో 4000 మంది బయట పిల్లలు ఉండడానికి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంది. బయట వాళ్ళ పిల్లలతో పాటు ఎవరైనా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలనుకుంటే గెస్ట్ హౌస్ ఉంది, బాగానే ఉంది, 40 రూములు ఉంది విత్ ఆల్ ఫెసిలిటీస్తో. ముఖ్యంగా ఈ క్యాంపస్లో ఫెసిలిటీ ఇంపార్టెంట్ ఏమంటే చాలా సేఫ్ క్యాంపస్. కారణం ఏమంటే 45 ఎకరాల్లో మేము ఒక 30% మాత్రమే కవర్ చేసాం, బాకీ అంతా కూడా ఓపెన్ గ్రీన్ క్యాంపస్, గ్రీన్ అండ్ క్లీన్ క్యాంపస్. మాకు అవార్డులు కూడా వస్తుంది ఇందులో గ్రీన్ క్యాంపస్ అని. 200-300 మంది సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు, సీనియర్స్ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బయట నుంచి వచ్చే పిల్లలకి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే పిల్లలకి చాలా అనుకూలం. అంటే ఒకటి, ఎక్కువ మంది తెలుగు మాట్లాడేవాళ్ళు ఉంటారు, వాళ్లకు మా తెలుగు మాట్లాడేవాళ్ళు అంటే సిబ్బంది కూడా, అక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను కూడా బేసిక్గా ఆంధ్ర నుంచి కాబట్టి, అంటే నేను కూడా ఒక్కొక్కసారి ఈ పాండమిక్ టైంలో కాకుండా పోతే మిగతా టైంలో వారానికి ఒకసారి ఉండేవాడిని. పాండమిక్ టైంలో అప్పుడప్పుడు వచ్చేవాడిని, పిల్లలు ఉండేటప్పుడు వచ్చేవాడిని, రాత్రిలో అక్కడే ఉండేవాడిని. ఎందుకంటే కారణం ఏమంటే బయట నుంచి వాళ్ళ ఊరు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వదిలి వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు మేము వాళ్లకు అంటే ఆ నమ్మకము కంఫర్ట్ ఇవ్వాలి కాబట్టి మాకు అలవాటు ఉంది. అంటే మా కల్చర్ కూడా అది, రేవా కల్చర్ ఏమంటే ఒకసారి పిల్లలు అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన పిల్లలు మారి చూసుకోవాలనేసి ఆ కల్చర్ ఉంది. కాబట్టి మాలో అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉన్న పిల్లలు కావచ్చు, లేదు బయట ఈ బెంగళూరులో కూడా, అంటే ఇది నార్త్ బెంగళూరులో ఉంది యూనివర్సిటీ, సౌత్ బెంగళూరులో ఉన్న పిల్లలు వాళ్ళు ఎందుకు మనం బస్సులోనో లేదా వెహికల్లోనో 2 అవర్స్ ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, అంటే ఆ కంఫర్ట్ ఉంది పిల్లలకి. ఎస్ సార్, అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీలో, రేవా యూనివర్సిటీలో వదిలి వెళ్తే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అండ్ మీరు అందరూ కూడా పేరెంట్స్ రోల్ ప్లే చేస్తున్నారు అని అయితే మాకు అర్థమవుతుంది. అవును, క్యాంపస్ ఎట్లా అంటే హోమ్ అవే హోమ్ అట్లా. ఓకే, సో రక్షణ విషయానికి వస్తే సార్, విద్య అనేది ఎంత అవసరమో ప్రెసెంట్ పేరెంట్స్ అందరూ కూడా బాగా రియలైజ్ అవుతున్నారు. వాళ్ళు ఎంత కష్టం చేసుకున్నా సరే పిల్లల్ని చదివించుకోవాలి అని చెప్పి. సో అలా కర్ణాటకలో ఉన్న మన రేవా యూనివర్సిటీకి గనక పిల్లల్ని పంపించాలి అనుకుంటే ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు, ఎలాంటి ధైర్యం కల్పిస్తారు పేరెంట్స్కి? ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్య కన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్. ఎస్, మేము మొదట కూడా ఎప్పుడైతే 4000 మంది పిల్లలు క్యాంపస్లో ఉన్నారో, మేము 6-7 సంవత్సరాల ముందు హెల్త్ సెంటర్స్, రేవా హెల్త్ సెంటర్ని స్టార్ట్ చేశాను నేను. అంటే అంబులెన్స్, మాదే అంబులెన్స్ ఉంది, ఫిట్టెడ్, ఫుల్లీ ఫిట్టెడ్ అంబులెన్స్. ఓకే, డాక్టర్ క్యాంపస్లో ఉన్నారు, 2 నర్సులు ఉన్నారు. మాకు ఎమర్జెన్సీకి తప్ప మిగతా అన్నింటి ఇక్కడే చేసుకుంటాము హెల్త్ సెంటర్లోనే. అంటే మా ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లంలు వస్తే కూడా 5 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాల లోపల వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఆ మరి టైఅప్స్ కూడా ఉంది హెల్త్ విషయానికి వచ్చినట్టయితే.
ఇంకా ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఒకవేళ పాండమిక్ సిచ్యువేషన్లో ఎట్లా మీరు వాళ్ళకి నమ్మకం కలిగిస్తారంటే విశాలమైన క్యాంపస్ చాలా అన్ని డిజిటలైజ్డ్ క్లాస్ రూములు మా దాంట్లో మాది వచ్చి డిజిటలైజ్డ్ యూనివర్సిటీ మాది 2016లో మేము 2019 అప్పటికి టోటల్గా డిజిటలైజ్ చేయాలనేసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని 2019 అప్పటికి 100% డిజిటలైజ్ అయింది యూనివర్సిటీ. అందువల్ల మేము 2020లో ఈ పాండమిక్ వచ్చినప్పుడు మార్చిలో మేము ఇది పాండమిక్ క్లాసులు జరపడానికి ఎప్పుడు మాకు ప్రాబ్లం కాలేదు. కారణం ఏమంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు 3వ రోజు వెళ్ళిపోయాం మేము. కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాప్ కాలేదు. కాకపోతే క్లాసులో లేరు పిల్లలు, ఆన్లైన్ విన్నారు, అది అంత మాత్రమే. అది కూడా మాకు మానిటరింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, రేవా మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది. అందులో పిల్లలు వాళ్ళ ప్రోగ్రెస్ కావచ్చు, వాళ్ళ హెల్త్ విషయాలు కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఇవంతా కూడా డైలీ మా వాళ్ళు మా మెంటార్స్ మానిటర్ చేస్తారు. ఇది కాకుండా నేను పాండమిక్ టైంలో మా యూనివర్సిటీలో మాకు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ జర్నలిజం కోర్స్ ఉంది కాబట్టి అంటే అన్ని ఫెసిలిటీస్తో టీవీ మాకు ఇది స్టూడియోనే ఉంది. అక్కడి నుంచి నేను ఈ టీమ్స్ ద్వారా కొన్ని వేల మందిని అడ్రస్ చేస్తాను నేను అక్కడి నుంచి. అట్లా నేను పిల్లలను వాళ్ళ పేరెంట్స్ను కూడా మాట్లాడేవాడిని, అంటే మీరు ఎలా ఉన్నారు, మా దగ్గర నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలా, పిల్లల చదువు ఎట్లా, ఆన్లైన్ క్లాసులు ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను విచారించుకుంటాను, అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను వాళ్ళ దగ్గర. అండ్ సార్, విద్యా సంవత్సరం ప్రారంభంలో సో ఏ కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టబోతున్నారు రేవా యూనివర్సిటీలో? మేము ప్రతి సంవత్సరం కూడా కొత్త ప్రోగ్రాములు స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్లేస్మెంట్లకు వస్తారు వేరే వేరే కంపెనీ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అంటే మా పిల్లలు ఎట్లా ఫేస్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్, లేదు మా సిలబస్ ఎట్లుంది, ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా సిలబస్ అంటే ఎక్స్ట్రా ఇంకేమైనా కొత్తది మేము ఇంట్రడ్యూస్ చేయాలా మేము సబ్జెక్టులు, ఇట్లని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అది కాకుండా మా వాళ్ళు ఒక టీం ఉంది మాలో, అంటే రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఎట్లుంది ఎడ్యుకేషను, ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 ముందుకు ఎట్లుంటుంది ఎడ్యుకేషన్ అనేది కూడా ఆ రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఇట్లా జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా 2-3 కోర్సులు కొత్తవి స్టార్ట్ చేసేవాళ్ళం. కాకపోతే ఈ సంవత్సరం 24 కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం. ఎందువల్ల 20 ఎక్కువ కోర్సులు ఈసారి స్టార్ట్ చేశామంటే ఈ పాండమిక్ ద్వారా మనం నేర్చుకున్నది ఎంత, ఒకవేళ ఈ పాండమిక్ అనేది కంటిన్యూ అయితే అంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రాములు ఎక్కువ స్టార్ట్ చేయాలి. అట్లనే మేము మ్యాక్సిమం హెల్త్ రిలేటెడ్, అగ్రికల్చర్ రిలేటెడ్, ఆ తర్వాత డిఫెన్స్ రిలేటెడ్ ఈ కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సబ్జెక్టులు మేము మొదలు చేశాం, ఈ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అని. మాకు యాక్చువల్గా మేము ఒక మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీ అవుతుంది కొద్ది ఇంకో కొన్ని సంవత్సరాలకు, అదే మా ఎయిమ్ కూడా. ఎందుకంటే పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా మిగతా కూడా నేర్చుకోవాలి, అంత కొంత వాళ్లకు అన్నీ తెలిసి ఉండాలి, లా గురించి తెలిసి ఉండాలి, ఆ తర్వాత అకౌంట్స్ గురించి తెలిసి ఉండాలి, మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి అనేసి మా ఉద్దేశం. అందువల్లనే మేము యూనివర్సిటీలో ఒక ఈ డెంటల్ మెడికల్ కాకుండా బహుశా మిగతా అన్ని కోర్సులు మా యూనివర్సిటీలో ఉంది కాబట్టి అన్నీ కూడా కొంచెం కొన్ని కొన్ని సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేసి ప్రతి కోర్సు కూడా మల్టీడిసిప్లినరీ కోర్సులను స్టార్ట్ చేసి వాళ్ళకు హోలిస్టిక్గా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తాం మేము. అది కాకుండా ఇప్పుడు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంది, అక్కడ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్కూల్ ఎందుకు పెట్టామంటే 4000 మంది పిల్లలు క్యాంపస్లో ఉంటారు హాస్టల్లో, ఆ తర్వాత యూనివర్సిటీకి చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా దగ్గరలో ఉంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని వాళ్ళు వచ్చి ఈవినింగ్ హాలిడేస్లో కావచ్చు, ఈవినింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ జాయిన్ కావచ్చు. ఆ తర్వాత మన కల్చర్ కూడా నేర్పించాలి మనం వాళ్ళకు,
అది ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే కల్చర్ తెలియాలంటే ఇట్లా ఇట్లా కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రమే నేర్చుకోగలుగుతారు అంటే ఇంకొకటి ఏంటంటే సార్ సేఫ్టీ సెక్యూరిటీ కూడా మ్యాటర్స్ ఇక్కడ సో అంత దూరం వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారంటే ఆ సేఫ్టీ సెక్యూరిటీ గురించి కూడా పేరెంట్స్కి కొంత దిగులు ఉంటుంది సో దాని పరంగా చూసుకుంటే మా యూనివర్సిటీ 45 ఎకరాల్లో మేము మొదలు నేను నేను బిల్డర్ కాబట్టి నాకు వాస్తు అంతా కూడా తెలుసు అకాడమిక్ బ్లాక్స్ ఎక్కడ రావాలి హాస్టల్ బ్లాక్స్ ఎక్కడ రావాలి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు ఎక్కడ కావాలి అవన్నీ కూడా మేము డిసైడ్ చేసి ఫ్రీజ్ చేసి ఆ తర్వాత బిల్డింగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది పర్టికులర్గా ఈ అబ్బాయిలు హాస్టల్స్ అమ్మాయిల హాస్టల్స్ మధ్య స్టాఫ్ క్వార్టర్స్ ఉంది కాంపౌండ్ టోటల్ క్యాంపస్కి ఉంది అమ్మాయిల హాస్టల్కు ఎక్స్ట్రా ఇంకొక కాంపౌండ్ ఉంది లోపలనే అంటే సెక్యూరిటీ మామూలుగా అమ్మాయిలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ కొంచెం అంత ఎంత భయపడతారు కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాం నిజం చెప్పాలంటే మాకు మీది మీ మిలిటరీ క్యాంపస్ అంటారు అంత ఏమైనా వచ్చిన వాళ్ళు మిలిటరీ క్యాంప్ నిజమే డిసిప్లిన్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ సేఫ్టీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి బయట ఉన్నారు కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ మాకు ఉందంటారు అండ్ సార్ వి హర్డ్ దేశంలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా అలా చూసుకుంటే కనుక టాప్ 15 లో రేవా యూనివర్సిటీ చోటు సంపాదించింది సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈ క్రెడిట్ అంతా పిల్లలకు మా సిబ్బందికి పోవాలి ఎందుకంటే నేను కావాల్సిన ఏది కావాలో నేను ప్రొవైడ్ చేయొచ్చు కాకపోతే వాళ్ళు సిబ్బంది ఫ్యాకల్టీ బాగా వాళ్ళు కష్టపడాలి దానికి రెస్పాన్స్ చేస్తూ పిల్లలు పర్ఫామ్ చేయాలి దాని తర్వాతనే మిగతా నేను ఇప్పుడు మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 అంటారు అందరూ మాది గ్రీన్ క్యాంపస్ అనేసి మాకు ఇప్పుడు అవార్డులు వస్తూనే ఉంది ఇందులో యంగ్ యూనివర్సిటీ అయితే కూడా మేము ఇప్పుడు 100 ఇయర్స్లో ఓల్డ్ యూనివర్సిటీస్తో ఇన్స్టిట్యూషన్తో కాంపీట్ చేస్తున్నామంటే కారణం ఏమంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది సపోర్ట్ ఉంది ఫ్రీడమ్ ఉంది పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు సిబ్బంది కూడా కష్టపడుతున్నారు కాబట్టి డెలివరీ చేస్తున్నాం కాబట్టి మేము ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాం మా అంటే మాది ఎక్కువ రీసెర్చ్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం అందువల్ల కొత్త కొత్త ప్రాజెక్టులు రావడం రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ అవుతా ఉంది ఇప్పుడు అట్లా రావాలంటే అవార్డ్స్ రావడం అనేది మామూలుగా వస్తుంది అవార్డు రావాలని మేము పనిచేయడం లేదు మేము సొసైటీని పిల్లలను మనసులో పెట్టుకుని చేస్తాం మీ రెండు ఇంజనీరింగ్ విభాగాల్లోనూ చూసుకుంటే 100% ప్లేస్మెంట్స్ సంపాదించి రికార్డ్ క్రియేట్ చేశారు సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే మేము అంటే ఇన్వెస్ట్ చేయడం వేరు ఆ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంటు ఎట్లా ఉపయోగపడింది అనేది ఇంపార్టెంట్ అది కూడా మాకు ఎప్పుడైతే డిజిటలైజ్ చేశామో అది బాగా హెల్ప్ అయ్యింది ఈ సీజన్లో అంటే కంపెనీలు కూడా ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసినారు మా వాళ్ళు ఆన్లైన్లోనే ట్రైనింగ్ చేశారు ప్లేస్మెంట్లకి అందువల్ల 100% ప్లేస్మెంట్ అయింది సో ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్ వాళ్ళు ఎంతవరకు కూడా పిల్లల కోసం ఎంతసేపు కృషి చేస్తూ ఉంటారు మాలో మెంటరింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఒక్కొక్క ఫ్యాకల్టీ కూడా 15 నుంచి 20 మందిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకునేదంటే ఏదో నా పేరుకు 15 మంది వాళ్ళ అడాప్ట్ చేసుకున్నారని కాదు వాళ్ళు హెల్త్ విషయం డిసిప్లిన్ విషయం వాళ్ళ పేరెంట్స్తో కాంటాక్ట్ చేయడం అన్నీ వాళ్ళే రెస్పాన్సిబుల్ వాళ్ళ అంటే వాళ్ళది ఇవంతా కూడా రికార్డు కావాలి అంటే పేరెంట్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేయాలి మీ అబ్బాయి అమ్మాయి ఎట్ చదువుతున్నాడు మా దగ్గర నుంచి ఏమన్నా కావాలా అనేసి నేను ఇంకొకటి ఎప్పుడు కూడా చెప్తాను మా టీచర్లకి ప్రతి సంవత్సరం క్లాసులు ఇనాగరేషన్ చేసే రోజు నేను పేరెంట్స్ని కూడా మీరు కంపల్సరీ రావాలి ఆ మీటింగ్ అంటే ఆ ప్రోగ్రామ్కి అంటాను ఎందుకు కారణం ఏమంటే ఇప్పుడు మా టీచర్లంతా కష్టపడచ్చు నేను వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వచ్చు ఇంపార్టెంట్ ఏమంటే పిల్లలు దానికి రెస్పాండ్ కావాలి రెస్పాండ్ కావాలంటే మొదలు మేము అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను ఆ రోజు ఇదే కాల్ ఇస్తాను ఈరోజు నుంచి మీ పిల్లలు మా పిల్లలు మీరు మాకు కోఆపరేట్ చేయాలి కోఆపరేట్ చేయడం అంటే సింపుల్ ఇప్పుడు మీరు ఎంత బిజీ ఉన్నా కూడా మీ పిల్లలకు గాను నెలకు ఒకసారి అరగంట గంట స్పేర్ చేయండి
సబ్జెక్ట్ టీచర్ తో మాట్లాడండి, మెంటర్ టీచర్ తో మాట్లాడండి, క్లాస్ టీచర్ తో మాట్లాడండి, మీకు విషయాలు తెలుస్తుంది. ప్రతిరోజు వాళ్ళకి అప్లోడ్ అవుతుంది ఏం జరుగుతుంది అనేసి వాళ్ళ గురించి, హాస్టల్ విషయానికైనా క్లాస్ ఎడ్యుకేషన్ విషయానికైనా వాళ్ళకి ఏవి రోజు పోతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు పోతుంది. ఇందులో కొంతమంది పేరెంట్స్ వాళ్ళు వర్క్ ప్రెషర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ పనిచేసేటప్పుడు వాళ్ళ పిల్లల గురించి పట్టించుకోవడం వదిలేసి ఉంటారు. అట్లా వాళ్ళని కూడా మా వాళ్ళు కౌన్సిల్ చేస్తుంటారు. అంటే అన్ని కొన్ని కేసులు నేను పర్సనల్గా చూశాను. అంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మిస్ కావడం ఒకటి, వాళ్ళ కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళు డిప్రెషన్ పోవడం ఒక పక్క, వీటికంతా కూడా మేము కౌన్సిలింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఆ మెంటరింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కనెక్షన్, అంటే మేమే బ్రిడ్జ్ మారి ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ని ఉండదు. అండ్ సార్, ఇంకా ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యుఐఐసి కానివ్వండి, పారిశ్రామిక సహకార కేంద్రం కానివ్వండి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? మేము క్యాంపస్ లోపలనే రేవా నెస్ట్ అని ఉంది, అది వచ్చి ఇంక్యుబేషన్ సెంటర్. అంటే మా దగ్గర పాస్అవుట్ అవుతున్న పిల్లలు వాళ్ళు సొంత కంపెనీలు స్టార్ట్ చేసుకోవచ్చు, స్టార్టప్ కంపెనీస్. దాంట్లో ఒకటే చదువుకుతున్న పిల్లలకి ఇప్పుడు ఈ కరెంట్ స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ అవుతుంది, ట్రైనింగ్ అవుతుంది. అది కాకుండా వాళ్ళు సొంత కంపెనీలు స్టార్ట్ చేసుకోవాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర నుంచి మేము కూడా సపోర్ట్ చేస్తాం. నేను మొదటి నుంచి కూడా చెప్పడం ఏమంటే, పిల్లలు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి. నాకు ఉద్యోగం కావాలి అని పోయే బదులు మీరు ఉద్యోగాలు మీరే ఇవ్వాలి. ఇవ్వాలంటే మీ చిన్న చిన్న మీరు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్టప్ స్టార్ట్ చేసుకోవాల్సిన ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, సపోర్ట్ మేము ఇస్తాం. మీరెందుకు ఇంకొకరిని పోయి జాబ్ అడుగుతారు అనేసి నా ఉద్దేశం కూడా అదే. ఇంకా 4-5 సంవత్సరాల లోపల మ్యాక్సిమం మీకు చదువుకున్న వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ కావాలంటాను. ఇంకా విషయానికి వస్తే కనుక నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఎంపిక చేసుకోవాలి అనుకుంటే కనుక స్టూడెంట్స్, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి? అన్ని సౌకర్యాలు అంటే మాకు నాన్ ఇంజనీరింగ్లో కూడా మల్టీ డిసిప్లినరీ ఇంతకుముందే చెప్పాను నేను. ఇట్లా మేము అన్ని మళ్ళీ 3-4 కోర్సులను అంటే స్కూల్ను ఒకటిగా చేసి ఇప్పుడు కామర్స్ మేనేజ్మెంటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే టెక్నాలజీ, మేనేజ్మెంటు, సైన్స్ కలిపి కూడా కోర్సులు చేస్తాం మేము. అంటే ఎందుకు చేస్తున్నామంటే అదే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రాంలు అట్లా అవుతుంది. కారణం ఏమంటే ఇంజనీర్ అయిన అతను రేపు మేనేజ్మెంట్ గురించి అంత తెలిసి ఉండాలి. టెక్నాలజీ, సైన్స్, మేనేజ్మెంట్ అంతా కలిపిపోతేనే సక్సెస్ కావాలంటే ఏదైనా కూడా. అండ్ సార్, సీమ్లెస్ లెర్నింగ్ని ఎక్కువగా బిలీవ్ చేస్తూ ఉంటారు రేవా యూనివర్సిటీ, సో ఎలా సార్ దాని గురించి? రేవానే ఎప్పుడు కూడా అడ్వాన్స్గా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్కి కావాల్సిన ప్రోగ్రాములు, పిల్లలకు వాళ్ళ ఉపయోగపడే ప్రోగ్రాములు ఇట్లా సిలబస్ తయారు చేయడం కూడా అట్లే చేస్తుంటారు. సిలబస్ అన్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేము దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. ప్రతిదానికి కూడా బయట నుంచి చాలా ఎక్స్పర్ట్స్ దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉంటాం. కాబట్టి ఈ సీమ్లెస్ ఎడ్యుకేషన్కి ఏం ప్రాబ్లమే ఉండదు మా దాంట్లో. ఓకే, సో అంటే ఆ వర్చువల్గా టీచింగ్ చేయడం కానివ్వండి, దానికి పట్టే ఆ టైం కానివ్వండి, అది ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అంటే టెక్నాలజీ ఉంది అనుకున్న తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో టీచింగ్ చేయడం ఒక అంటే ఆర్ట్ మారి అయిపోయింది ఇప్పుడు. అంటే మా రేవా యూనివర్సిటీ విషయానికి వస్తే మేము, నేను చెప్పాను స్టార్టింగ్లో 3 రోజులకే మేము ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి పోయినాం. ఆ 3 రోజులు ఏం తీసుకున్నామంటే మా వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చాం. అంటే మీకు టీచర్లకి యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ క్లాసులు చెప్పడం కష్టం, నిజంగానే కష్టం. ఎందుకంటే అన్నీ అంటే ఒకటి నెట్వర్క్ బాగుండాలి, పవర్ 24 అంటే పవర్ సప్లై ప్రాబ్లం ఉండకూడదు,
అదే రకంగా పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా అదే అదే రకంగా ఉండాలి. ఇవన్నీ అంటే ఆ కనెక్టివిటీని అన్నేను ఫాలో చేస్తూ చేయాల్సి వస్తుంది. మా విషయానికి వస్తే మాకు అన్ని బ్యాకప్లు అన్నీ ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. కాకపోతే రిమోట్లో ఉన్న పిల్లలకు ప్రాబ్లం అవుతుంది. నేను అడ్రస్ చేసినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇదే చెప్తున్నాను, మీరు స్మార్ట్ ఫోన్లు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ల్యాప్టాప్లు కంపల్సరీ పిల్లలకు. మీరు వాళ్ళకి ఏదేదో పెద్ద పెద్ద గ్యాడ్జెట్లు అంతా ఇవ్వద్దండి, ల్యాప్టాప్లు ఇవ్వండి. కనెక్టివిటీ మీ పైన మీరు ఇన్వెస్ట్ చేయనే చేయాలి, అదే ఫ్యూచర్ కాబట్టి. ఇట్లంతా రిక్వెస్ట్ చేసి తల్లిదండ్రులు కూడా రెస్పాండ్ చేశారు నాకు చాలామంది, మీరు అడ్వైజ్ చేసిన తర్వాత ఇట్లా ప్రొవైడ్ చేసామని కూడా. ఇప్పటి వరకు ఏ అంశాలను చేపట్టారు? నేను ఎప్పుడూ కూడా పిల్లలకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటాను. నేను ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ లెర్నింగ్ అన్నప్పుడు ప్రాజెక్టులు కావాలి వాళ్ళకి, లైవ్ ప్రాజెక్ట్స్. అది మాలో క్యాంపస్లో ఉంది, మేము బేసిక్గా బిల్డర్స్ కాబట్టి బయట మా ప్రాజెక్ట్లే ఉంది కాబట్టి అక్కడికి పంపిస్తాం. క్యాంపస్లో 365 డేస్ ఏదో ఒక కొత్త పిల్లలకు నేర్చుకునే అట్లా ప్రోగ్రామ్స్ చేస్తానే అంటే ప్రాజెక్టులు ఉంటుంది, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటుంది మా క్యాంపస్లో. కాబట్టి ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒకవేళ యూనివర్సిటీ మా యూనివర్సిటీలో మాత్రమే జరుగుతుంది అది. ఎందుకంటే వాటి ప్రాజెక్టులు జరగాలి, లైవ్ ప్రాజెక్టులు ఉంటే మాత్రం నేర్చుకోగలుగుతారు. ఇంకొకటి ఏమంటే మాలో ఈ అసైన్మెంట్స్, అంటే అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళే చదువుకుని వచ్చి అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని పెంచడానికి సెల్ఫ్ లెర్నింగ్ని ఎక్కువ మేము ప్రమోట్ చేస్తాం. ఓకే. అండ్ సార్, ఫ్రమ్ ద బిగినింగ్ మీ మాటల్లో కూడా నాకు అర్థమైంది ఎక్కువ, అండ్ మేము విన్నాం కూడా ఎక్కువ కాలేజ్లో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి, టైం స్పెండ్ చేయడం పిల్లలతో తల్లిదండ్రులతో ఎక్కువగా ఒక మానిటరింగ్ సిస్టమే పెట్టి ఇట్లా ఇంత దగ్గరగా ఉంటున్నారు. సో ఎలా సార్ అంటే ఎప్పుడు మీకు ఎక్కువగా మిమ్మల్ని ఉత్తేజపరిచిన అంశం ఏంటి ఇంతగా మమేకం అవ్వడానికి? స్టార్ట్ చేసిన తక్కువ కాలంలోనే ఈరోజు పాత యూనివర్సిటీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉండొచ్చు, మీరే చెప్పాము, మేము 15th పొజిషన్లో ఉన్నాం టాప్ యూనివర్సిటీల్లో. ఇంత పెరగాలంటే తల్లిదండ్రులు మా పైన పెట్టుకున్న నమ్మకం, పిల్లల పర్ఫార్మెన్సు ఇవంతా అందువల్ల వచ్చిన అవార్డులు, ఇవంతా అవార్డులు మాకు వస్తున్నది కాబట్టి మాకు ప్రతి సంవత్సరం ఎక్కువ మాకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంటే మామూలుగా క్యాంపస్ సేఫ్గా ఉంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంది, ఎడ్యుకేషన్ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది అని కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎప్పుడు వస్తుంది ఆ నమ్మకం? ఇప్పుడు నేను అప్పుడు వాళ్ళను ఇంటరాక్ట్ చేస్తున్నాను కాబట్టి వస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం కూడా పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ పిల్లలు వస్తున్నారు. నేను వాళ్ళతో ఉంటా అప్పుడు, అంటే నేను పాండమిక్ లేనప్పుడంతా ఉండేవాడిని వారానికోసారి, ఆ తర్వాత అవసరమైనప్పుడు ఉండేవాడిని. అప్పుడు ఇంటరాక్ట్ చేసేటప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే, వాళ్ళు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ సొంత ఊర్లో కాదు, ఇప్పుడు విజయవాడ, వైజాగ్ ఎక్కడెక్కడో ఉంది, అక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ మంచి కాలేజీలు ఉంది కదా, ఎందుకు వస్తారంటే లేదు, సేఫ్ క్యాంపస్, మీరు తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడ అన్నీ మాకు అనుకూలం ఉంది అని వస్తున్నామంటారు. అంటే ఇవంతా వింటామంటే నాకు కూడా నేను అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, నా బిజినెస్ లైఫ్ వదిలి ఆ టైం ఇక్కడ స్పేర్ చేస్తున్నాను. నేను రానున్న 5 ఇయర్స్లో ఎలా చూడాలనుకుంటున్నాను రేవా యూనివర్సిటీని? రేవా యూనివర్సిటీ ఇంక 5 ఇయర్స్లో టాప్ యూనివర్సిటీ కావాలి. యూనివర్సిటీనే కాదు, ఇందులో చదువుతున్న పిల్లలు కూడా అంటే మా వాళ్ళకి మంచి మంచి ప్యాకేజీలు రావాలి, వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ కావాలి, జాబ్ ప్రొవైడర్స్ కావాలి. ముఖ్యంగా వాళ్ళు ఏ ఇక్కడి నుంచి పాస్ అయిన కొత్త ప్రపంచానికి పోయినప్పుడు ఏది వచ్చినా ఛాలెంజింగ్ ఫేస్ చేసేవాళ్ళుగా కావాలి, లీడర్లుగా కావాలి వాళ్ళు. ఫైనల్గా మీ యూనివర్సిటీ నుంచి చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో ఉండి మీతో చెప్పిన కొన్ని ముఖ్యమైన మాటలు కానివ్వండి షేర్ చేసుకున్న సందర్భం. అది నేను మామూలుగా ట్రావెల్ చేస్తాను ఆల్ ఓవర్ ది వరల్డ్. నేను వాళ్ళు ఏ ఎయిర్పోర్ట్లో అయినా లేదు ఎక్కడో నాకు డెఫినెట్గా మా పిల్లలు చదువుకున్న వాళ్ళు అంటే తక్కువ కాలంలోనే పాస్ అయిన వాళ్ళు నాకు దొరుకుతారు. ఓకే. వాళ్ళు మీ యూనివర్సిటీలో చదివినాం సార్ అన్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. ఆ తర్వాత మేము
గ్రాండ్ అల్యూమినీ డే అని చేస్తాం ప్రతి సంవత్సరం కాబట్టి చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కానప్పుడు ఆన్లైన్ లో వస్తారు ఇప్పుడైతే ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ లో నేను అప్పుడు ఇంటరాక్ట్ చేస్తాను ఎట్లా ఉన్నారు ఏమి మీ అంటే మీ అనుభవం ఏమి అంటే మీ వాళ్ళని నేను ఇన్సిస్ట్ చేస్తాను మీరు మీ అంటే మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ మీకు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ మ్యాగజైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు మేము పోతున్న రూట్ మేము చేస్తున్న సిలబస్ కావచ్చు లేదు ఫెసిలిటీస్ కావచ్చు కొత్త ప్రోగ్రాములు కావచ్చు మీకు ఏమనిపిస్తుంది మీ ఫీడ్బ్యాక్ ఏమి దాని గురించి కూడా అడుగుతాను నేను వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళు గర్వంగా చెప్తారు మేము రేవయ్య చదివి రేవలో చదివిందే పెద్ద మాకు గొప్ప ఇప్పుడు మేము గొప్పగా చెప్పుకో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం నేను రేవా యూనివర్సిటీలో చదివాను అని చెప్పుకోగలుగుతున్నాం అలాగా డెవలప్ అవుతా ఉంది అనేసి ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మీ టైంని స్పెండ్ చేసి రేవా యూనివర్సిటీస్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సో రేవాతో ఎంతో మందికి సేవ చేస్తున్నట్లే మీరు ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకి ఎదగడానికి మీరు కృషి చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్ కీప్ వాచింగ్ ఎన్టీవీ నమస్తే.